ఈరోజు ఆడడానికి వచ్చేస్తున్నారు సుచిత్ర చంద్రబోస్ గారు. ఒక పాటతో మొదలెడదామా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. ఎవరు? నా పేరు బోస్ చంద్ర. సుమ గారు, ఇంత పట్టుందండి నాకు, నిజం చెప్పండి. మీరేం చేస్తుంటారు? నేను సాహిత్యం రచన, కవితలు, ఆలు వీళ్ళు ఖర్చున కలిపి నాలో ఉన్న భావభావాలన్నీ కలిపి ఒక పేపర్. ఒక పాట పాడండి. ఒకటే నంబర్ సినిమాలో ఒక పాట పాడండి. ఆ పాట పాడేటప్పుడు బాగా ఆకలి తింటే మా భార్య తిండి పెడతలే, నువ్వు వండు వండకపో నేను వండుకోని తింటా, నువ్వు బాసంగడుగు గడగకపో నేను గడుకోనే వండుకుంటా, నీవి పూని చెంపా నేను గుద్ది గుద్ది పగలగొడతా. ఈయన చంద్రబోస్ గారు కాదంటున్నారు. మీ ఇద్దరికి ఒక జుగల్బందీ పెడదాం. ఆయన ఒక పాట పాడతారు, నువ్వు పాట పాడతావు. జై రామణ పాట ఉంది కదా, దాంట్లో మూడో చరణం మీరు పాడతారు, నన్ను పాడమంటారు. విశ్వ విశ్వ నాయక, ఇది మొదటి చరణం. రాజ్య రాజ్య పాలక, అది మొదటి చరణంలో రెండవ వాక్యం. ఆ మూడో చరణం ఏంటంటే అప్పుడు ఒకప్పుడు జనరల్ గా మాట తప్పే విషయాలు ఏమిటి? రోజు తాగి వచ్చి చెప్పి రేపటి నుంచి తాగడం మానేస్తా అని చెప్పి భార్య మాట తప్పడం. ఐదేళ్ళుగా ఐఫోన్ కొనిస్తా కొనిస్తా అని గొడప్ప ఫోన్ కొనిచ్చానండి. ముద్దిస్తా ముద్దిస్తానని ఎన్నడూ ఇయ్యలేదు ఇది వరకు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళై 50 సంవత్సరాలు అవుతుందా? ఒక బుద్ధి ఇవ్వలేదా? ఒక మహాసంగ్రామం జరగబోతోంది. పార్టిసిపెంట్ నంబర్ 1 యాదమరాజు. ఆపండి, ముందు పాటల పోటీలు మొదలు పెడుతున్నాము. చంద్రబోస్ గారు ముందుగా ఒక పాట అందుకుంటారు, అక్కడి నుంచి ఎవరు ఫస్ట్ అందుకుంటారో చూద్దాం. మంచు కొండల్లోన చంద్రమా, చందనాలు చల్లిపో, పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా. అయితే జీడిగింజలు ఎక్కడి నుంచి చూడండి. బేసిక్ రూల్స్ ఫాలో. నా పాట నా ఇష్టం, నా పాట నా ఇష్టం. ఇప్పుడు డాన్స్ అండి. లిరికల్ వాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ చేయబోతున్నటువంటి డాన్స్. అన్నంతో వేసిన విద్య నాకు. ఇప్పుడు చూసుకోయ్యా, ఇది డాన్స్. ఏమో వచ్చింది బిస్కెట్ వేసింది, నాకేమో ముత్యాల చెమ్మా చెక్క ముత్యాలు ఏమొస్తాయి దాంట్లో. ఇంకో పార్టీ సార్ ప్లీజ్. ఇంకొకటి.